ఎన్ని మందులు వాడినా సంవత్సరాల తరబడి మోకాల నొప్పి తగ్గట్లేదా? మోకాలలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఆర్డర్ ఫ్రీడమ్ వాక్ ఆన్ www.prana.com. ఫోన్ నంబర్ 9009005648. 71 కోట్ల రూపాయలు డిజైన్ టెక్ కంపెనీకి మళ్ళించి అక్కడి నుంచి ఇంకొక షెల్ కంపెనీస్ ని ఏసీఏ అనే ఒక షెల్ కంపెనీ, పీవీఎస్పీ అనే ఒక షెల్ కంపెనీ, స్కిల్లర్ ఒక షెల్ కంపెనీలను పెట్టుకొని అలాగ ఆ యొక్క ట్రీ చూస్తే ఒక 70 షెల్ కంపెనీలను పెట్టుకొని కొన్ని కంపెనీస్ సింగపూర్ లో కూడా ఉండి మరి మనీ లాండరింగ్ జరిగి ఆ మనీ లాండరింగ్ ద్వారా ఏ రకంగా ఈ డబ్బుల్ని డైవర్ట్ చేసి ఈ యొక్క ఇల్లీగల్ కరప్షన్ కి పాల్పడ్డారు అనేది ఇవాల ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా. మరి అంతే కాకుండా ఇవాల ఈ చంద్రబాబు నాయుడు గారు నేను పేర్లు కూడా చెప్తున్నాను ఈ ఈ ఒక సిమెన్స్ ఇండియాకి సంబంధించి సుమన్ బోస్ అనే ఒక వ్యక్తి ని పెట్టుకొని ఆ బేస్ చేసుకొని స్టార్ట్ చేసి ఈ వికాస్ కాన్వెల్కర్ అనే ఒక వ్యక్తి ద్వారా ఈ ఒక డిజైన్ టెక్ కంపెనీని ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా స్టేట్గా సిమెంట్స్ కంపెనీ దగ్గర నుంచి రాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏ రకంగా ఫండ్ డైవర్ట్ చేస్తారని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు సత్య హరిశ్చంద్రుడి తర్వాత నేనే అని చెప్తా ఉంటాడు. మరి ఇలాంటి చెప్పుకునే వ్యక్తి మరి ఈ రకమైన హిందీలో చెప్తా ఉంటారు ఇత్నా బడా గోటాలా అంట అని చెప్తా ఉంటారు. ఇంత పెద్ద స్కామ్ కి పాల్పడ్డాడు. ఇది ఒకటే కాదు, ఈ జస్ట్ ఏంటంటే ఈ ఒక మచ్చు తొనకలు లాంటివి. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అయితే కానివ్వండి, ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి స్కామ్ అయితే కానివ్వండి, ఈ ఒక కార్పొరేషన్స్ని ఏర్పాటు చేసి ఏ రకంగా స్కామ్లకు పాల్పడ్డారు అనేది నేను ఒక్కసారి ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ 6 షెల్ కంపెనీలని పెట్టుకొని దాని ద్వారా ఏ రకంగా చేసుకుంటూ వచ్చారనేది ఒకసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా ఎన్ని కేసులు మీ పైన ఉన్నాయి, మీరు ఎన్ని కేసులపైన మీరు స్టేలు తెచ్చుకొని బయట ఉన్నారు అని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఒక్కసారి ఒక సామెత చెప్తాను, 1000 గొడ్డలు తిన్న రాబందు కూడా ఒక చిన్న గాలివానకి పడిపోయిందంట, రాలిపోయిందంట. అలాగా ఒక్కసారి ఈ చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలు ఇవాళ ఈయన ఏదో ఒక సింపతి గెయిన్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ మనం సోషల్ మీడియాలోనూ వార్తల్లోనూ చూస్తూ ఉన్నాం, వీళ్ళు కొన్ని కొన్ని చిన్న చిన్న పచారీ షాపుల్ని, కిల్లీ కొట్టల్ని, వీటిని మూయించే కార్యక్రమం చేస్తున్నారు. అంటే దేనికి చేస్తున్నారని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు చెప్పారు, ఒకవేళ నేనే గనక అవినీతికి పాల్పడితే నన్ను నడి రోడ్డుపైన ఊరిదీయండి అని చెప్పేసి ఇదే చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు గతంలో. మరి దీన్ని ఏమంటారని అడుగుతా ఉన్నా. ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ని ఏమంటారని అడుగుతా ఉన్నా. మీరు ఒప్పందం చేసుకున్నది 90% ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభు 90% ప్రైవేట్ కంపెనీ అయిన సిమెన్స్ ఇండియా పెట్టాల్సింది పోయి 10% ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టాలి. దాంట్లో 10% డబ్బు కూడా పూర్తిగా గవర్నమెంట్ ఎక్స్చక్కర్ నుంచి వచ్చిన డబ్బుని పూర్తిగా డైవర్ట్ చేసి దాన్ని స్వాహ చేసి మొత్తం అంతా కూడా మింగి ఇవాళ మీరు సానుభూతి పొందే కార్యక్రమము చేస్తూ ఉన్నారు. మరి దీన్ని స్కామ్ అనకపోతే ఏమని అంటారు చెప్పమని ఈ చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నా. నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు మనం తరచూ డైలీ లైఫ్లో చూస్తూ ఉన్నాం, మనకు కొన్ని ఫోన్కి మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఏమైనా మెసేజ్లు వస్తూ ఉంటాయి అంటే మీకు ఒక లాటరీ వచ్చింది, 1 కోటి రూపాయల లాటరీ వచ్చింది, ఆ 1 కోటి రూపాయల లాటరీ మీరు అందుకోవాలి అని అంటే మీరు ఒక 10,000 రూపాయలు కడితే మీకు ఆ 1 కోటి రూపాయల లాటరీ అందుతుంది అని చెప్పేసి మనకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. చాలామంది అమాయకులు ఏం చేస్తానని అంటారంటే సరే ఒకసారి 10,000తో ట్రై చేస్తే పోయిందే ఉంటుంది, 1 కోటి రూపాయల లాటరీ వస్తుంది కదా అని చెప్పేసి ఆ 10,000 కట్టే కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ టైప్ లాటరీ ముఠాకి రారాజు కింద తయారు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల
సొమ్ముని తీసుకుని వెళ్లి ఈ లాటరీలా కట్టి ఈ డబ్బుల్ని మింగే కార్యక్రమం చేశాడు.